గ్యాంగ్స్టర్ నయీం బలమేంటి, బలహీనతేంటి, నయీం ఎదుగుదల వెనుక కథేంటి, గ్యాంగ్స్టర్ టీం ఎలా ఎంచుకున్నాడు, భూదందాలు, సెటిల్మెంట్లు, మర్డర్లు చేయడానికి నయీంకు చేదోడు వాదోడుగా ఉన్న గ్యాంగ్ సభ్యులెవరు, వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారు, నయీం టీంపై ఓ ప్రత్యేక కథనం. నక్సలైట్ నయీం నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ నయీంగా, ఆ తర్వాత అండర్ వరల్డ్ భాయిగా అవతరించడానికి టీం సభ్యుల పాత్ర కూడా ఎక్కువే. ఏ సెటిల్మెంట్ అయినా, ఏ దందా అయినా భాయి కనిపించరు. ఒక ఫోన్ కాల్ చేస్తారంటే మిగతా విషయాలన్నీ టీం సభ్యులు చకచకా పనికానిస్తారు. ఎవరైనా ఎదురు చెప్పారా, భాయి ఎంటర్ అయిపోతాడు. నయీం భాయి డిసైడ్ అయితే ఇక మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇప్పుడు నయీం ప్రధాన అనుచరుడు పాసెం శ్రీనివాస్ డబ్బులు వసూలు చేసుకుని రావడంలో దిట్ట. మొదట్లో పాసెం శ్రీనివాస్ ఆటో డ్రైవర్. సెటిల్మెంట్ల వ్యవహారంలో నయీంకు దగ్గరైన పాసెం నయీంకు నమ్మకంగా మారాడు. నయీం ప్రధాన అనుచరుడిగా మారిపోయాడు. నయీంకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆసిఫ్కు, నయీంకు విభేదాలు రావడంతో మెల్లగా దూరం చేశాడు. అదే సమయంలో పాసెం నయీంకు నమ్మకస్తుడుగా దగ్గరయ్యాడు. ఆసిఫ్ స్థానాన్ని పూరించాడు. ఆ తర్వాత నయీంకు దూరమైన ఆసిఫ్ సొంతంగా దందాలు నడపడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ సంతోష్ నగర్ అడ్డాగా ఆసిఫ్ గ్యాంగ్ మెయింటైన్ చేశాడు కూడా. నయీం అనుచరుడిగా ఉన్న సమయంలో ఆసిఫ్ భువనగిరి 20వ వార్డు తరపున టీడీపీ కౌన్సిలర్గా గెలిచాడు. ఆ తర్వాత నయీం బలవంతంగా ఆసిఫ్ చేత రాజీనామా చేయించాడు. అదే వార్డు నుంచి నయీం తన మరో అనుచరుడు షకీల్ భార్య జైనబున్నీసాను ఏకగ్రీవంగా ఎంపిక చేశాడు. ఈ ఘటనల తర్వాత ఆసిఫ్ పూర్తిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓసారి భువనగిరికి వచ్చిన ఆసిఫ్ మద్యం మత్తులో నయీం అంతం చూస్తానంటూ బాహాటంగా ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన కొద్ది రోజులకే ఆసిఫ్ అనుచరుడినే కోవట్లుగా మార్చుకున్న నయీం వారితో ఆసిఫ్ను అత్యంత దారుణంగా హత్య చేయించాడు. ఆసిఫ్ తర్వాత పాసెం శ్రీను, షకీల్, నాసర్ నయీం ప్రధాన అనుచరులుగా చలామణి అయ్యారు. వీరితో పాటు పాసెం శ్రీను బంధువు సందిల సుధాకర్ సైతం నయీం అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం సందిల సుధాకర్ భువనగిరి జడ్పీటీసీగా కొనసాగుతున్నాడు. భువనగిరిలో ఎలాంటి సెటిల్మెంట్ చేయాలన్నా ఈ నలుగురితోనే డీల్ మొదలవుతుంది. భాయిసాబ్ చెప్పాడని బెదిరింపులు చేస్తారు. ఆ తర్వాత భాయిసాబ్ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత కూడా వీళ్లదే. ఎన్ని కోట్ల రూపాయలైనా సరే సెటిల్మెంట్ పూర్తి కాగానే నయీం ఆయన ప్రధాన అనుచరుడు పాసెం శ్రీనివాస్కివ్వాలని చెబుతాడు. పాసెం శ్రీనివాస్ వద్ద మరో అనుచరుడు కత్తుల జంగయ్య ఉంటాడు. కత్తుల జంగయ్య ద్వారానే శ్రీనివాస్ భువనగిరి దందాలు చేస్తాడు. ఏ వ్యక్తినైతే నయీం టార్గెట్ చేస్తాడో ఆ వ్యక్తి డీటెయిల్స్ను పాసెం శ్రీనివాస్ సేకరిస్తాడు. ఆ తర్వాత నయీం ఆదేశాల మేరకు టార్గెట్ చేసిన వ్యక్తి దగ్గరికి పాసెం శ్రీను తన అనుచరుడు కత్తుల జంగయ్యను పంపిస్తాడు. తనదైన స్టైల్లో కత్తుల జంగయ్య వారిని బెదిరిస్తాడు. ప్రాణభయంతో వారు పాసెం శ్రీనివాస్ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ మాట్లాడుకుంటారు. అప్పుడు నయీం డిమాండ్లను పాసెం శ్రీను టార్గెట్ చేసిన వ్యక్తులకు చెబుతాడు. ఇది నయీం ముఠా భువనగిరిలో చేసే సెటిల్మెంట్ వ్యవహారాల తీరు. భువనగిరిలో జరిగే జమానుల్ బహార్ దర్గా ఉత్సవాలతో పాటు వినాయక చవితి ఉత్సవాలు సైతం ఈ ముఠా ఘనంగా చేస్తుంది. దీనికోసం వ్యాపారుల నుంచి భయపెట్టి పెద్ద మొత్తంలో ఈ ముఠా వసూలు చేస్తుంది. ఈ కార్యక్రమాల కోసం అధికార పార్టీకి చెందిన పెద్దలను సైతం ఆహ్వానిస్తారు కూడా. నయీం అనుచరుల్లో షకీల్ 2 నెలల క్రితం హార్ట్అటాక్తో చనిపోయాడు. అయితే ఇతని మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత నాసర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇతని వద్ద భారీగా మారణాయుధాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన అనుచరుడు పాసెం శ్రీనివాస్, సందెల సుధాకర్లు నెల రోజుల క్రితం నల్లగొండ ఎస్పీ ఎదుట లొంగిపోయారు.